గవర్నీయులైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ కవరా నాయన, 268లో బొచ్చుకొని అటు ఇటు తిరిగి వాడిని కంప్లైంట్ చేస్తా వీళ్ళకి ఇస్తా అని చెప్పి వాడు ఒక 10 మందికి ఇచ్చేసి 90 మందికి మోసం చేశాడు కేసీఆర్. ఎంపీకినవరా నాయన నువ్వు? నీ నియోజకవర్గంలో ఎంపీగా పనిచేసినావు, నువ్వు కాంగ్రెస్గా భవనగిరికి గెలిచినావు, ఎంపీకినా ఎంపీకల మేము అడుగుతున్నాం. బీఆర్ఎస్ వాడు పెద్ద దొంగలు, వాడిని ఏం మీరేం పీకలేరు. కాంగ్రెస్ వాళ్ళు ఎవడు లెటర్ రాసినా ఏం చేసినా ఏం పీకలేరు. ఎందుకు పీకలేరు తెలుసా? వాళ్ళు గజ దొంగలు, అలీబాబా 40 దొంగలు. నేను చెప్తున్నాను, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఇచ్చిన భూములకు ఈ కొడుకులు ఏం చేశారనేది మీకు అన్నీ తెలుసు, కానీ మీరేం పీకలేరు. మీరు కేవలం దొంగలు, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బొచ్చుగాడు భోసన. ఎందుకంటే ఎందుకు చెప్తున్నామంటే మనకు కూతవేట దూరంలో ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చనిపోయాడు అనుకోండి, ఆయన పైకి వెళ్ళాడు, మీరేం పీక్తున్నారు? ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా పీక్తున్నామని చెప్తున్నాడు, మీరేం పీకారు నాకు చెప్పాలని కోరుతున్నాను. ఇక పేద ప్రజల కోసం అది చేస్తున్నా ఇది చేస్తున్నాను. కేసీఆర్ను లోపలేశారా మీరు? ఏరు. కేటీఆర్ని వేశారా? ఏరు. హరీష్ రావు వేసారా? ఏరు. కవితను వేశారా? దొంగన కొడుకులు బీజేపీ ఢిల్లీలో డ్రామాలు వేస్తున్నారు ఓట్ల కోసం. ఓట్ల కోసం కాదు, ఈరోజు మాకు సెన్సెస్ అనేది తెలిసింది, ఈ వెదమండ కొడుకులు ఎవడైతే సుధీర్ రెడ్డి, వాడు తలసాని గడు బొచ్చుగాడు బోసనగాడు అంతా కూడా, వీళ్ళందరూ కూడా ఆంధ్ర ఊర్లోకి పోయిన తర్వాత వాళ్ళందరూ లీస్ట్ తీసుకుని వాళ్ళకు 2000 రూపాయలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. విధవలు వేయించుకొని గెలిచారు, అందుకే సిటీలో ఎవడు గెలవలేదన్నది మాకు ఈరోజు బయటకు వచ్చింది. ఇక్కడ దమ్ము ధైర్యము ఉన్నటువంటి కాంగ్రెస్ వాడు ఎవడైనా సరే, బీఆర్ఎస్ వాడిని ఎవడైనా సరే లోపల జీవన్ రెడ్డి కానీ కానీ ఈ 10,000 కోట్లు తిన్నా అని చెప్తున్నాడు కదా వీడు విధవగా వెంకటరెడ్డి, ఈడు ఒక దొంగ, తమ్ముడి కోసం ఏ పార్టీ అయితే ఉంది కొట్టించుకోవాలని ఉన్నాడు. మునుగోడలు ఏం చేశారా నువ్వు విధవ? ఏం చేయలే. తమ్ముడి కోసం మోసం చేసి టికెట్ వీక్నెస్ వాళ్ళకి ఇప్పించి ఏం చేశారా నువ్వు? కేసీఆర్ గారు బొచ్చుగాడు ఒక విలేజ్కి ఒక ఎమ్మెల్యేను మినిస్టర్ని పెట్టాడు, మీరంతా ఎంపీకేర్రా, మీరు నువ్వు ఆస్ట్రేలియా పోతావురా వెంకటరెడ్డి దొంగ నా కొడుకు, ఎంపీకేవరా 268 సర్వే నెంబర్లో వాళ్ళు మొత్తుకుంటున్నారు మాకు డబ్బులు ఇవ్వలేదని. ఎంపీకినవరా నువ్వు? ఎంపీగా ఉండి పార్లమెంట్లో అడిగినవరా దొంగ నా కొడుకు? అడగర్రా మీరు, మీరంతా ఒకటే రా, బీఆర్ఎస్ కాంగ్రెస్ బొచ్చుగాడు భూషణగాడు మీరందరు కూడా పార్టీలన్నీ ఒకటే. వీడు వాడిని తిరుగుతాడు, వాడు నువ్వు తిరుగుతాడు, వాడు కేసీఆర్ గారు ఈజీలెస్ పిల్లగాడు, వాడు తిరుతుంటే సిగ్గు శరం లేకుండా వాడిని గుద్ద కొంత తిరుగుకుంటారు బాడుకోరు కాంగ్రెస్ వాళ్ళు. ప్రజాస్వామ్యాన్ని వాడు తాకట్టు పెట్టి అందరినీ తిరుగుతూ ఉంటే మీరంతా నవ్వుతుంటారు రా అసెంబ్లీలో. నువ్వేపీకినవరా? నీ తమ్ముడు బీజేపీలో పోతే ఏం చేస్తున్నావు రా మనగోడలో? ఇప్పుడు విధవ నా కొడుకు సుధీర్ రెడ్డి గారు గెలవద్దు, సుధీర్ రెడ్డి గారు తలసాని గారు బొచ్చుగాడు ఇంకా అందరూ ఈ నా కొడుకులందరూ కూడా 400,000 ఓట్లు సిటీలో ఉంటే అందరు ఊళ్ళో పోయారు రా. ఆంధ్ర పోయారు, మౌలు పోయాడు, అందరు పోతే నికరంగా 150,000 2 లక్షలు వాళ్ళందరికీ మనిషికి 2,000 ఇచ్చారు. వాడు సుధీర్ రెడ్డి గాడు అంటే బొచ్చుగాడు, ఎవడు తలసాని గాడు, వాడు గాంధీ గాడు, ఇంకోడు ఇంకోడు బొచ్చు ఇచ్చేసి మీ కొంప ముంచారు. ఏం పీకారా మీరు సిటీలో?
వెదవ ఉండకపోతున్నారు అని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు అడుగుతున్నాం? మీరంతా పెద్ద పీకుడు కాలమని వీడు కోమటి రెడ్డి గోపాల్ రెడ్డి గారు నేను పీకుతా వేల కోట్లు సంపాదించు వాడు అంటాడు. వెంకటరెడ్డి గారు ఏం పీకుతాడని ఆస్ట్రేలియా పోతాడు వాడుకోవాడు. వాడి గురించి ఎవడన్నా అడిగాడా? వాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఇది పీకుతా అది పీకుతా అన్నాడు. ఏం పీకలే. పేద ప్రజలను మోసం చేశారు దొంగ నాయకులు కాంగ్రెస్ వాళ్ళు అంతా. ఇక్కడ మనం గమనించాలిందంటే పేద ప్రజలకు ఏదైతే హామీలు అన్నీ బొచ్చుల హామీలు మీరు ఏమీ నెరవేర్చలేక మీరు మీ దగ్గర బొచ్చు కూడా లేదు. వాడు నాకేసిపోయిండు. కేసీఆర్ గాడు, కేటీఆర్ గాడు, హరీష్ రావు గాడు మొత్తం నాకేసిపోయారురా. అప్పులు కూడా పుట్టవు. నిన్ను మోడీ కానీ కాళ్ళు పట్టుకున్నా మీకు ఒక్క రూపాయి కూడా ఎఫ్ఆర్బిఎంలో డబ్బులు పుట్టవు. మీరు ప్రతిపక్షంలో ఉండరు. మార్చి వరకు మీరు మీకు మార్చి వరకు మీరు గుండు కొరుక్కున్న రూపాయి కూడా పుట్టదు. రిజర్వ్ బ్యాంక్ ఇయ్యదు, నిర్మలా సీతారామన్ ఇయ్యదు, వాడు మోడీ గారు ఇవ్వడు, అమిత్ షా గారు ఇయ్యాడు, ఎల్లుగాడు ఇయ్యాడు, పుల్లిగాడు ఇయ్యాడు. మీరంతా కూడా అడక్క తిన్నా తెలంగాణలో మీకు ఒక్క రూపాయి కూడా పుట్టదు. మీరు రైతు బంధు ఇవ్వలేరు, ఉద్యోగాలు ఇవ్వలేరు, ఏది కూడా ఇవ్వలేరు, జీతాలు కూడా ఇవ్వలేరు. ఈ రెండేళ్ళు మీరు పిచ్చినా కొడుకులు అయిపోతారు కాంగ్రెస్. నేను చెప్పేది కరెక్టా కాదా అనేది మీరు గమనించండి. వెదవనా కొడుకులు బీద ప్రజలైనటువంటి ఉన్నటువంటి 209 నెంబర్లో వెదవనా కొడుకులు 10 మందికి డబ్బులు ఇచ్చి టీఆర్ఎస్ వాళ్ళు చేయలేదు. మీరు ఎంపీ కర్రా మీరు అసెంబ్లీలో చిన్న రావేళ్ళ పెద్ద రావేళ్ళ వాడు చెప్తుంటే మాకే అవమానం వినిపిస్తుందిరా. వేదవకుండా కొడుకులరా, బిజినెస్ రూల్స్ ఒక్క నా కొడుకన్నా పాటించాడా? ఆడు బొక్క నా కొడుకు కేసీఆర్ గారు. ఒక్క నా కొడుకన్నా వాడిని అడిగారా? ఆ నా కొడుకు 100 కోట్లు ఫామ్ హౌస్ ఓనికి 130,000 కోట్లను సర్వనాశనం చేసిన దొంగ నా కొడుకును మీరు జైల్లో వేశారా? ఏం బిక్తున్నారా మీరు? కేస్ రేవంత్ రెడ్డి ఉత్తమ్ గారు బొచ్చుగాడు గడ్డం మెచ్చుకొని నేను గడ్డం తీసేయను వాడిని జైలు పంపిస్తానని ఎవడు పీకర్రా? మీరంతా ఎవడు పీకర్రా? అని వాడు పెద్ద దొంగ కేసీఆర్ గారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ గారు వానేం పీకారు? వాళ్ళ అల్లుడు వానేం పీకారు? హ్యాపీరావుని ఏం పీకారు? కవితను ఏం పీ ఎంత డ్రామా క్రియేట్ చేస్తున్నారు. ఎంత మాకు తెలియదు కాక తెలియదు అనుకోవద్దు. దొంగ నా కొడుకులు వాడొకడు జగన్మోహన్ రెడ్డి పేరుకే కానీ తండ్రి ఎంత మంచోడో ఈ నా కొడుకు అంత లూచా లఫంగా దొంగ నా కొడుకు. ఇక్కడ 5 రూపాయలు కూడా పీతిలో పడ్డా తుడుచుకొని తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ నా కొడుకు పైసా పడ్డా ఈ నా కొడుకు. ఈ నా కొడుకులందరినీ కూడా చెంచల్ కూడా జైలు వేయాలి. చెంచల్గూడలో జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, కవిత, హ్యాపీరావు, హరీష్ రావు వీళ్ళందరినీ కూడా జైలు వేయాలి. మీరు ఏం బీక్తున్నారా కాంగ్రెస్ నా కొడుకులందరూ? మీరు 4 రోజులు పైన ఏం పీకారు? మీరు ఏమన్నా పీకారా? పీకలేరు. ఎందుకు పీకలేరు తెలుసా? మీరు భయపడుతున్నారు. వాడు మోడీ గడేస్తాడు, వాడు వాడేస్తాడు, వీడేస్తాడు. జగన్ గాడు ఏం పీకలేడు. మీరు శర్మిలందరినీ చేశారు. తెలంగాణలో ఈ నా కొడుకులను ఎందుకు తన్నలేదు? 30 రోజులైంది జైలు వేసే సిగ్గులేదు రా రేవంత్ రెడ్డి నీకు. వాడు ఎందుకు వెళ్ళలేదు అని నేను అడుగుతున్నాను. నా పేరు పోయి చెన్నకేశ్వర రెడ్డి, సోషల్ ఆక్టివిస్ట్, సింగర్, ఇంట్లో అడిగాం, బొచ్చుగారిని అడిగినాం, బొచ్చు అడిగినాం, భూషణం గాడు వాడిని ఆయందా, వాడు చంపాయిచ్చాడా? ఆ నా కొడుకు 2 కోట్లు వస్తుందండి ఎకరాల్లో పొలం. దొంగ నా కొడుకు కేసీఆర్ గారు. మీకు బుద్ధిందిరా? రేపు బుద్ధిందిరా మీకు కాంగ్రెస్ వాళ్ళకు సిగ్గు శరము ఏమాత్రం ఉన్నా మీరందరూ కూడా ఫైట్ చేయండి రా. దొంగ నా కొడుకులు, లుచ్చా నా కొడుకులు, లోఫర్ నా కొడుకులు చెప్పుకుంటూ దేశంలో పెద్ద గజదొంగ అనేవాడు కేసీఆర్.
మీరు కూడా అదే విధంగా పోతా అంటే పోండి, కానీ తప్పు తప్పు. ఇది నేను అప్లోడ్ చేస్తున్నాను, నా ఇంటికి పికొర్రా దొంగనా కొడుకులు.